సిటీలో భారీ వర్షం పడుతోంది. హైదరాబాద్, సికింద్రాబాద్ లోని పలు ప్రాంతాల్లో జోరుగా వానలు కురుస్తున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఏరియాల్లో అర్ధగంట నుంచి భారీ వర్షం కురుస్తోంది. బోయిన్పల్లి, తిరుమలగిరి, మారేడుపల్లి, చిలకలగూడ, పారడైస్, బేగంపేట ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ఒక్కసారిగా కురుస్తున్న వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. బషీర్బాగ్, ఓల్డ్ సిటీ, కుత్బుల్లాపూర్, సుచిత్ర, జీడిమెట్ల, గండిమేసమ, దుండిగల్లో మోస్తరు వర్షం పడుతోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న నగరవాసులకు వర్షం ఉపశమనం కలిగించింది. సిటీ వ్యాప్తంగా మేఘాలు కమ్ముకున్నాయి. ఈదురుగాలతో కూడిన వర్షాలు పడుతున్నాయి. సిటీ శివారు ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. సిటీలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఇప్పటికే ప్రకటించింది వాతావరణ శాఖ. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. క్యూములోనింబస్ ఎఫెక్ట్తో నగరంలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని, దీంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. మరోవైపు రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని అలర్ట్ ఇచ్చింది. వర్షానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, డీటెయిల్స్ అండి. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఇంకా వర్షం అనేక ప్రాంతాల్లో జోరు వర్షం పడుతుంది. ప్రస్తుతానికి ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, దాని తర్వాత చార్మినార్ లోని చంద్రాయణగుట్ట, ఈ ఏరియాలలో వర్షం దంచి కొడుతుంది. మిగతా ప్రాంతాల్లో మోస్తారు వర్షం పడుతున్నట్లు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అప్డేట్తో మనకి ఒక క్లారిటీ వస్తుంది. కొన్ని ఎక్కడైతే నీళ్లు ఆగిపోయి ఉన్నాయో అక్కడ కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. అసలు ఎక్కడెక్కడ హైదరాబాద్ లో ఎంత వర్షపాతం పడింది అనేది ఒక నేను చెప్పే ప్రయత్నం చేస్తా. జోసుగూడలోని కృష్ణానగర్ లో 5.1 సెంటీమీటర్ అంటే ఇది భారీ వర్షంగా మనము చెప్పొచ్చు. జోసుగూడలో 5.1 సెంటీమీటరు, ఖైరతాబాద్ లో 4.8 సెంటీమీటర్లు, కుత్బుల్లాపూర్ లో 4.4 సెంటీమీటర్లు, జూబ్లీహిల్స్, కూకట్పల్లిలో 4.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, గచ్చిపోలి, నేరేడుమెట్లో 4 సెంటీమీటర్లు, గాజుల రామారాం, హల్వాలో 3.8 సెంటీమీటర్లు. ఇవన్నీ నేను ఎక్కడైతే భారీ వర్షం పడింది, ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ అధికంగా జరిగింది, ఎక్కడైతే వెహికల్స్ మూమెంట్ ఫ్రీగా లేదో ఆ ఏరియాలో కురిసినటువంటి వర్షంకి సంబంధించిన అప్డేట్ నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇంకా జీడిమెట్లలో 3.6 సెంటీమీటర్లు, బెగంపేట్లో 3.5 సెంటీమీటర్లు, ఫిలిం నగర్ లో 3.4 సెంటీమీటర్ల వర్షపాతం, మూసాపేటలో 3.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా మనం గమనిస్తే చందానగర్ లో మొన్న వారం క్రితం అతి భారీ వర్షం ఎక్కడైతే పడిందో ఇప్పుడు అతి తక్కువ వర్షం అక్కడే నమోదైంది. 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే అక్కడ నమోదైంది. సో వర్షం అధికంగా పడడం ఆల్ ఆఫ్ అ సడన్ గంట సేపట్లో 5 లేదా 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో రోడ్ల మీద ఉన్నటువంటి జనంకి బాగా ఇబ్బంది కలిగిందని చెప్పుకోవచ్చు. బంజారా హిల్స్, ఖైరతాబాద్ లాంటి ప్రాంతాల్లో మొత్తం ప్రధాన జంక్షన్ల మీద రోడ్లు నీళ్లు ఆగిపోయి ఉన్నాయి. తాజ్ కృష్ణ టౌన్ లో అంటే బంజారా హిల్స్ నుంచి ఖైరతాబాద్ వచ్చేటువంటి ప్రధాన రోడ్డు మీద బాగా నీళ్లు నిలిచిపోయి ఉన్నాయి. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం పరిసరాల్లో కూడా బాగా వర్షం నీళ్లు నిలిచిపోయి రాకపోకలకు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఆ విధంగానే నాగూర్లో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. రామంతపూర్లోని కేసీఆర్ నగర్ దాంతో పాటు కొన్ని బస్తీలలో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. సో ఆల్ ఆఫ్ అ సడన్ కురిసినటువంటి వర్షానికి జనం ఇబ్బందులు పడుతున్నటువంటి దానిపై జిహెచ్ఎంసికి సంబంధించిన అధికారులు అప్రమత్తమయ్యి టెలికాన్ఫరెన్స్ నిర్వహించుకొని ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ జరుగుతుందో అక్కడ కొంచెం అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించినప్పటికీ క్షేత్ర స్థాయిలో సిబ్బంది అక్కడ వరకు తొందరగా చేరుకోకపోవడం తో మరింత ఇబ్బందులు తలెత్తుతున్నాయి అనేది మనం స్పష్టంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ గమనించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మరోవైపు ఈవీడీఎంకి సంబంధించిన టీమ్స్ ఏవైతే 30 ఉన్నాయో సర్కిల్కి ఒక టీము, ఆ టీమ్స్ కూడా ప్రస్తుతం ఎక్కడైతే నీళ్లు నిలిచిపోయి ఉన్నాయో వాటర్ని క్లియర్ చేసేటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. వాతావరణ శాఖ సూచించినట్టు అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని చెప్పి ఏ విధంగానే వాతావరణ శాఖ హెచ్చరించిందో వాళ్ళు హెచ్చరించినట్టే అతి భారీ వర్షంగానే దీన్ని జిహెచ్ఎంసి అధికారులు కూడా అభివర్ణిస్తారు. ఎందుకంటే గంట సేపట్లో 5 సెంటీమీటర్ల వర్షపాతం అంటే భారీ వర్షంగానే దీన్ని అభివర్ణిస్తారని చెప్పుకోవచ్చు. ఇంకా మరో గంట సేపట్ గంటన్నర సేపు వరకు ఈ విధమైనటువంటి వర్షపాతం సంబంధించి వర్షం ఈ విధంగానే కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా అధికారులు స్పష్టం చేస్తా ఉన్నారు. సో ఎవరు ఎక్కడ ఉన్నా సరే జనాలకు ఇబ్బంది రాకుండా చూడడం, నాలా పరిసర ప్రాంతాల్లో జనాలు ఎవరు వెళ్లకుండా చూడడం,
భారీ చెట్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో నిలబడకుండా ఉండడం, కరెంటు స్తంభాల దగ్గర నిలబడకుండా ఉండడం, మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉన్నాయా క్లోజ్ ఉన్నాయా చూసుకోవడం, ఇవి ప్రధానంగా వీటిపైన దృష్టి పెడుతూ సిబ్బంది అందరు కూడా పనిచేయాల్సిందిగా కూడా కమిషనర్ కొద్దిసేపటి క్రితమే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కమిషనర్ తో పాటు మేయర్ డిప్యూటీ మేయర్లు కూడా కొద్దిసేపటి క్రితమే టెలికాన్ఫరెన్స్ లో పాల్గొని జోనల్ కమిషనర్లు అందరూ అప్రమత్తంగా ఉండాలి, మొన్న వారం క్రితం కురిసినటువంటి వర్షానికి చాలా ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళా ఆ విధంగా ఇబ్బందులు రాకుండా చూడాలి అని ఆ విధంగా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న సిబ్బంది ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుండాలి. అండ్ వాళ్ళకి ఏమైనా సజెషన్స్ అవసరమై ఉన్నా మీరే నేరుగా ఇవ్వాలని అధికారులకు మేయర్ తో పాటు డిప్యూటీ మేయర్ కావచ్చు, జిహెచ్ఎంసి కమిషనర్ అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఓవరాల్ గా వర్షం మాత్రం ఇంకా కురుస్తూనే ఉంది. ప్రధాన రోడ్ల మీద నీళ్లు ఆగిపోవడం, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి జనానికి కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. అండ్ ఖైరతాబాద్ లాంటి మెయిన్ జంక్షన్ అంటే సెంట్రల్ పార్ట్ అని చెప్పుకోవచ్చు హైదరాబాద్ కి, ఇక్కడ కూడా బాగా నీళ్లు నిలిచిపోయి ఉన్నాయి. సుమాజి కూడా రాజభవన్ రోడ్ లో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఇప్పుడిప్పుడే ఉత్పన్నం అవుతున్నాయి. హిమాయత్ నగర్ లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. కోటి, గౌలిగూడ, చమాన్, దాని తర్వాత నాంపల్లి, గోషామహల్, ఆసిఫ్ నగర్ లాంటి ప్రాంతాల్లో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. సో ఎక్కడెక్కడైతే నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా అక్కడ దాదాపుగా రాకపోకలకు బాగా ఇబ్బందులు పడతా ఉన్నారు. వాటర్ మొత్తం స్టాగ్నెంట్ అయిపోయిన పరిస్థితి. జిహెచ్ఎంసీ అధికారుల లెక్కల ప్రకారం దాదాపుగా 150 వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లు ఉంటే ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సమాచారం దాదాపుగా 220 ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయి ఉన్నాయి. వాటర్ క్లియర్ చేసేందుకు సిబ్బంది ఇంకా అక్కడ స్పాట్ కి చేరుకోవాల్సి ఉంది. కొన్ని ప్రాంతాలకు చేరుకున్నప్పటికీ మిగతా ప్రాంతాల్లోకి ఇంకా చేరుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. సో వాళ్ళందరూ సిబ్బంది వచ్చి నీళ్లు క్లియర్ చేసేందుకు మరో హాఫ్ అన్ అవర్ టైం పట్టేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్ గా గంట సేపటి క్రితం స్టార్ట్ అయినటువంటి వర్షం మాత్రం జనాలకు బాగా ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధాన రోడ్ల మీద మస్తు ఇబ్బందులు అయితే జనం పడతా ఉన్నారు. అధికారులు చెప్తున్నప్పటికీ జనం మాత్రం మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఏదైనా ఘటన జరిగితే తర్వాత రిగ్రెట్ అవుతే ఏమి ఉపయోగం ఉండదు. సో అధికారులు చెప్పినట్టు అధికారులకి సహకరిస్తూనే జనం కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే కొంతలో కొంత సమస్యలైన దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. అత్యధికంగా మాత్రం 5.1 సెంటీమీటర్ రోజు కూడా ఈ ప్రాంతాల్లో కురిసినటువంటి పరిస్థితి ఉందని వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మనకు స్పష్టమవుతుంది.